చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులు అదే అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు రాదు రోజు మీరు ఇబ్బంది పడతారు కానీ ఈ రోజు పేదోడికి భూమి ఇస్తానని ఆ పేరు మీద వేలాది కోట్ల స్కామ్ జరిగింది రండి 40 మంది శాసనసభ్యులు జైలు పోతారు అవుతారు ఖచ్చితంగా సార్ పాతపట్టు ఈ స్కామ్ లో సహకరించిన అధికారులు కూడా జైలు అయ్యా మీరు తప్పు చేయొచ్చు ఎవరో చెప్పాడని అధికారులు మీరు తప్పు చేస్తే రాబోదు మీరు ఇబ్బంది పడతారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్ రెడ్డి జైలుపోయి తండ్రి నట్టంగా కలిసి తప్పు చెప్పలేదు పోయాడు జైలు ఆయన ఒకటి పోలే అధికారులు కూడా పట్టుకోలేరు కదా అలా అధికారులు పోయే పారిశ్రామిక ఎక్కడ పోయారు అసలు తప్పు చేశారు మీరు తప్పు చేస్తున్నారు అందరూ రెండు ప్రశ్నలు అంటారు చెప్తే అసలు ధరలు పెరిగినాయి మద్యం ధర పెరిగిందా ఇసుక ధర పెరిగిందా ఆర్టీ సిమెంట్ ధర పెరిగిందా మందరు దొక్కుతున్నారు కదా జైలు కాకపోతే ఎక్కడ పోతారు గతంలో చేసిన తప్పులు ఇప్పుడు చేసే తప్పులు ఇసుక కూడా డైరెక్ట్ ఐదు వరకు ఈ దొరికి మద్యం తప్పు ఈ దొరికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు మనకి ఇన్పుట్ సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ డబ్బులు కానీ ఆయన మంచి ఆయన ఉంటున్నాడు రైతు రాజు అన్నాడు తర్వాత పాదయాత్ర వచ్చారు అంతేగాని అన్నా రాజశేఖర రెడ్డి గారి ఏం తీసుకొస్తారు మన వైపు రాజ్యపతి అని చెప్పుకుంటాడు మన రైతు వచ్చినా సమస్య ఎదుర్కొంటే రైతులు ఆయనకెంత 2 గంటల రైతు ఎక్కడ ఎక్కడ దిగట్టు ఇక్కడ ఇచ్చారు వాడు వాడు మనం పోరాడదు ఎంత పోరాడుతుంది అడుగుతాడు ఇంకా అంతకంటే ఇంకా రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఇంక మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు అనుకున్నాం బీహార్ గురించి విన్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం దక్షిణ భారతదేశం బీహార్ ఎలా ఉంటున్నారు ఇంకా మనం కూడా భయపడిపోయింది మన ఇంట్లో కూడా రాష్ట్రాలు ఎవరు కాపాడదు ఈ వేరే పార్టీ ఎవరు స్పందించండి ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను విషయంలో పోరాడుతున్నాను పోరాటం ఇప్పుడే మొదలైంది ఇప్పటికీ 17 నెలలైంది ప్రభుత్వం వచ్చి సినిమా క్లైమాక్స్ పెట్టేసింది సినిమా ఫ్లాప్ బట్టర్ ఫ్లాప్ అని అందరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు సార్
Subscribe us and press the bell icon for more interesting updates.